తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రమణ గారికి నా సహచర పాలిట్ బ్యూరో సభ్యులందరికీ ఈ యొక్క మహానాడిని వీక్షిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా ముందుగా మీ అందరికీ రామారావు గారి విశ్వవిఖ్యాత అన్న సార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఈ 98వ జయంతి పూర్తి చేసుకుని 99వ ఏట అడుగులు పెట్టిన ఈ శుభ సందర్భంగా మీ అందరికీ మహానాడు ఏదైతే ఆయన పుట్టినరోజు కార్యక్రమం జరుపుకుంటామో ప్రతి సంవత్సరం పరిపాటిగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే నాకు ఈ సందర్భంగా ఈ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు, టీ అంటే తారామండలంలోని తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజు రాజకీయ ధృందరు యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు, రామారావు గారు అంటే ఆరు అడుగుల రాజు అనుభవుడు స్వరద్రూపి, అలాగే అగుడి దీక్షావరుడు, ఒక నట విభూషణుడు ఆయన, ఒక నట ఋషివరుడు, అలాగే అభినవ పురాణ పురుషుడు, యుగ పురుషుడు, పేదల పెన్నిధి, అలాగే ఆడపడుచులకు అన్న నందమూరి తారక రామారావు. మరి తారక రామారావు గారు మరి ఆయన జీవిత విశేషాలు మనం చూసుకుంటే ఆయన ఒక సామాన్య సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టి మరి ఒక అసాధారణమైన శక్తిగా ఆయన ఆయన్ని మలుచుకోవడం అన్నది అది ఎలా అంటే అది అనితర సహజం. అది అటువంటిది ఆయన మరి మొదటి నుంచి కూడా సినీ పరిశ్రమలో ఉంటూ కూడా ఆయన మరి ఆయన పాటించిన క్రమశిక్ష అయితేనేమి, లేకపోతే ఒక ఆయనకున్న ఆయన మీద ఆత్మవిశ్వాసం అయితేనేమి, ఆవేశం అయితేనేమి, అన్ని కూడా ఆయన తర్వాత ఒక రాజకీయ శక్తిగా మలచడానికి ఎంతో దోహదపడ్డాయి. అంతేకాకుండా ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు మరి ఎన్నో పాత్రలు చేయడం జరిగింది, అటు పౌరాణిక పాత్రలు అయితేనేమి, సాంఘిక పాత్రలు అయితేనేమి, లేకపోతే చారిత్రాత్మక పాత్రలు అయితేనేమి, అవన్నీ పాత్రలు కూడా ఆవలింపు చేసుకుని అవగాహన చేసుకుని ఆయన వాళ్ళు పడే కష్టాలు అయితేనేమి అటువంటిది ఒక పాత్ర. ఆ రోజు బాగా సీరియస్ సీన్ అయితే ఎంతో సన్ని విషాదంతో కూడుకున్న సన్నివేశం అయితే ఆయన ఏమి నీరు కూడా పచ్చి గంజి కూడా ముట్టకుండా ఆయన పాత్రలో లీనమైపోయి అప్పుడు ప్రజల యొక్క కష్టాలు కూడా ఆయన స్వయంగా అనుభవించి ఆ పాత్రలో లీనమై అలాగే ఆయన ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ మహానటుడిగా ఉండడమే జరిగింది, చేయడం జరిగింది. అలా ఒక ప్రాంతం వాడు తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అంటూ నినదించి ఒక ప్రాంతం వాళ్ళ కష్టాలు ఉంటే అన్ని ప్రాంతాల వాళ్ళను కూడా అందులో పాలు పంచుకునేటట్టు చేసి అరే మన సాటి సూత్రుల కష్టాల్లో ఉన్నారు మనం ఆదుకోవాలి అనే ఒక దృక్పథం ఒక కలగజేసి వాళ్ళలో ఒకరికొకరు తోడుగా ఉండేటట్టు ఆయన చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ముందుగా దేవుడు మనిషిని పుట్టిస్తాడు, సరే ఆయనకు ఒక గురువు లభిస్తాడు ఆయన పూర్వజన్మ సుకృతంతో. ఆ గురువు ఆ మనిషికి ఏదో చదువు ఉపదేశిస్తాడు, కానీ ఆ చదువుని అభ్యసించే శరీరాన్ని ఇచ్చేది తండ్రి. అందుకే అంటాను పరవర్తిన సంసారే మృత భువన జాతి సజాతు ఏన జాతి యాతి వంశ సమున్నతి అండి. అంటే ఒక మహానుభావుడు అంటే ఒక ఒక మనిషి ఒక కుటుంబంలో పుడితే అతను పుట్టిన కుటుంబానికి అలాగే ఆ పుట్టిన ఊరికి అలాగే ఆ పుట్టిన తన పుట్టిన గడ్డకి తన పుట్టిన జాతికి తన పుట్టిన దేశానికి ఎప్పుడైతే వేరు ప్రతిష్టలు ఇమిడి పెడతాడో అతని జన్మకే ఒక పరిపక్వత ఒక అర్థం ఒక పరమార్థం.
అంటే తండ్రి విషయానికి వస్తే నాకు ఎప్పుడు చెప్తుంటా నాకు నాకు తండ్రి కాదు ఆయన గురువు నా దైవం అంతా రామారావు గారు ముందు నాకు తండ్రి గురువు ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటాం మరి ఇట్ వస్తే అస్మత్ పార్థివ దేహ ప్రాదుర్భూతన భక్తి గురుణ సంతుల మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తే పుత్రే అంటారు అంటే ఆ మాంస రక్త మాంసాలు పంచుకు పుట్టిన నాకు నేను పాటిస్తున్న ఆయన్ని ఒక ఆదర్శంగా తీసుకుని పాటిస్తున్న ప్రతి విషయంలోనూ నాకు ఆ అనుభవం తెలుసున్నా నా నర నరాల్లో ప్రవేశిస్తుంది ఎన్టీఆర్ మరి ఆనాడు ఎన్నో సాంఘిక కార్యక్రమాలు చేపట్టి అప్పుడు కూడా ఎన్నో ఒడుకుదొడుకులు ఎన్నో అడ్డంకులు పెట్టినా కూడా ఆయనకి ఎందుకు అలా ఆయన అన్నింటినీ అధిగమించి ఆవేశంతో ఆయన మాటలన్నింటినీ అద్భుతంగా ప్రజలందరికీ సహాయ సహకారాలు అందించడంలో ఆయన పంథ వేరు ఆయన రూటే వేరు మరి అటువంటిది ఆయన తర్వాత 60 సంవత్సరంలో మరి ఆయన ఇప్పుడు ఏ రుణాలు ఉంచుకునేవారు కాదు ఆయన రుణశేషం శత్రుశేషం అగ్నిశేషం ఏది ఉంచుకునేవారు కాదు అటువంటి ప్రజలకు కూడా నేను రుణపడున్నాను ప్రజలకి నేను తిరిగి ఇవ్వాలి నేను ఇంతేకాదు అని చూసారు కళ్ళారా ఏదో పండుగలకు తప్పితే జొన్నను రోజువారి తినడం తప్పితే పండుగలకి అన్నం వండుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో నిరుపేదలు ఉన్నప్పుడు వాళ్ళు నేను ఆదుకోవాలి అని ఆనాడు ఆయన ఆవేశం నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ నిజంగా మన ఆంధ్ర రాష్ట్రం చూస్తే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందంటే మరి ఆయన ఉండుంటే అనేవారు ఏడుకో దిక్కుమాలిన జ్వారులు దేనికో సిగ్గులేని దేవిరింపులు ఎలకో రాయవారము దేనికో రాష్ట్రలబ్ధికి ఇంత రగడ ఎవడా నాదుండు వరమలివ ఎవరా లోక వల్లభుండు యాచనా దైన్య మెరుగుని ఆంధ్రజాతి ఎంత దిగజారిపోయినదో ఎంత వింత సిగ్గు చెడు ఇదిగో మన బుక్తి ముక్తి మన చేతి ఎందుకు కలదు మనం ముష్టి ఎత్తుకునుడు ఎందుకు కాదు అని ఆయన నుండి వారు గర్తించేవారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ యొక్క రాష్ట్ర విభజన జరిగిందో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో ఆయన మరి ఆయన బ్రహ్మాండమైన రచనలు ఆర్థిక పథకాలకు రూపకల్పన చేసి ఎక్కడో లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని మరి ఎంతో ఉన్నత స్థాయి తీసుకెళ్లారు ఆయన ఇవాడు తెలంగాణకు ధీటుగా లేకపోతే తెలంగాణకి మించి తీసుకెళ్లారు ఆయన పర్ క్యాపిటల్ ఇన్కమ్ మధ్య చూసుకుంది రాష్ట్ర ఆదాయం చూసుకుంది మరి నాడు దౌర్భాగ్య పరిస్థితి సరే రామారావు గారి విషయానికి వస్తే మరి ఆయన ఆనాడు తెలుగుదేశం పార్టీ సామికుల చమటల చమటల నుంచి పుట్టింది కార్మికుల కరిగిన కండరాల నుంచి పుట్టింది పేదవాడి కన్నీరు నుంచి పుట్టింది నిరుపేదల వారి కంటి మంటల్లో నుంచి పుట్టింది అన్నార్థుల ఆక్రందంలోంచి పుట్టింది తెలుగుదేశం అని గర్జించి మొత్తం రాష్ట్రమంతా ఒక చైతన్య రథం మీద తిరిగి జనంలో చైతన్యాన్ని తీసుకొచ్చి ఆనాడు మరి కన్ను విని ఎరుగని రీతిలో మరి ఆనాడు ఎలాగైతే నేతాజీ గారు వాళ్ళు గాంధీ గారు వాళ్ళు అలాగే మన పొట్టి శ్రీరాములు గారు వీళ్ళంతా అమరజీవులు వీళ్ళంతా ఎలా రాష్ట్రం దేశం కోసం ఎలా వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడారో అదే మరి ఆ విధంగానే ఆయన పోరాడి మరి ఆయన పార్టీ స్థాపించిన 9 నెలలకే మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎందుకు వచ్చిన మహానాయకుడు మహానుభావుడు నందమూరి తారక రామారావు మరి ఆనాడు ఎక్కడో ఢిల్లీలో వీధుల్లో తాకట్టు పెడుతున్న తెలుగు ఆత్మాభిమానాన్ని అపాస పాలవుతున్న తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని అతను మద్రాసీలుగా పిలువబడే తెలుగు వాళ్ళని తెలుగు రాష్ట్రం అంటూ ఒకటి ఉంది తెలుగు జాతి ఒకటి ఉంది అని ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీ గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చి ప్రపంచానికి తెలుగు వాడి ఒక ఉనికిని చాటిన మహానుభావుడు నందమూరి తారక రామారావు తర్వాత అంతవరకు తర్వాత క్షమించాలి తర్వాత అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితేనేమి వెనుకబడిన తరగతులు అయితేనేమి ఆడితే పీడిత కులాలకైతేనేమి వాళ్ళకి చేయింతు నుంచి అధికార పీఠం మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు మండల వ్యవస్థాన్ని మన ఈ యొక్క వ్యవస్థని మండల వ్యవస్థను తీసుకొచ్చి ఈ యొక్క అధికారాన్ని డీసెంట్రలైజ్ చేసి
ప్రతి వాళ్ళకి అందుబాటులో అధికారాన్ని తీసుకెళ్లిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే నిరుపేదలకు కావాల్సిన కనీసపు అవసరాల కూడు గూడు గుడ్డ అందించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే మహిళలకి కోసం ఒక పద్మావతి మహిళల కోసం తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించి విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది నందమూరి తారక రామారావు. మహిళలకు తండ్రి ఆస్తుల సమాన హక్కులు ఇచ్చింది నందమూరి తారక రామారావు. మహిళలకు మరి స్థానిక ఎన్నికల్లో 30% రిజర్వేషన్ ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. అలాగే రైతుకి ఒక యూనిట్ కరెంటు 50 రూపాయలకి అందించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఇక్కడ కేవలం ఆంధ్ర రాష్ట్రం అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనే మనం ఆయన చేపట్టిన పథకాలు ఆదర్శంగా తీసుకుని అన్ని రాష్ట్రాల్లో కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా రామారావు గారు అభినవ భగీరథుడు తెలుగు గంగా అయితేనేమి ఇవాళ రాయలసీమ నేను బిడ్డగా వాళ్ళ హిందూపూర్ ఎమ్మెల్యేగా ఇక్కడ హెచ్ఎన్ఎస్ఎస్ అందరి సుందర సరబంతి అయితేనేమి లేకపోతే గాలియర్ నగరి అయితేమి వీటన్నిటి కూడా అప్పుడు రూపకల్పన చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి ఈనాడు ఆయన ఎన్నో మరి ముందు చూపుతో ఈనాడు ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా కూడా ఉన్నాను. వైద్యం అన్ని అన్ని వెనకబడిన తరగతులు అయితే వాళ్ళకి తాటి పీడిత కులాలు అయితేనేమి బడుగు బలీన వర్గాలు అయితే వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా పైకి తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అందుకే నేను అంటాను ఆయన ఎప్పుడు మనం ప్రతి మహానాడులో మనం ఆయన తలుచుకుంటున్నాం. తలుచుకున్నప్పుడు మళ్ళీ ఒక కొత్త స్ఫూర్తితో కానీ నేను కొత్త అన్ను ఎందుకంటే ఇది కొనసాగాలి. పోరాట పటిమంలో మన తెలుగు వాడిని మించిన వాడు ఎవడు లేడు. స్వాతంత్రం తర్వాత పోరాటం తర్వాత అని ఒకసారి చాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇవాళ మనం చూస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో రాష్ట్రంలో చాలా భిన్నంగా ఉన్నాయి. ఇవాళ ముఖ్యంగా ఆనాడు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అన్ని కులాల వారికి అన్నట్టు అన్ని వర్గాల వారికి అన్ని అందరినీ అందరి సమీకరించి అలాగే ముఖ్యంగా యువత చదువుకున్నవాడు లాయర్లు అయితేనేమి డాక్టర్లు అయితేనేమి అంతవరకు పొద్దుపోసిన ఈ రాజకీయ నాయకుడై కాకుండా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆనాడు మరి రాజకీయ శిక్షణ శిబిరం పెట్టి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన మరి ఆనాడు ఈ అందరినీ కూడా పూర్తిగా ఒక పరిపక్వత చెందిన రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఒక కొత్త వరబడి కొత్త బండ రాజకీయాల్లోకి తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి ఇవాళ ఆయన మా హాస్పిటల్ అయితేనేమి ఇవాళ ఎంతో ముందు చూపుతో అప్పుడు క్యాన్సర్ పెద్ద ఎవరికి అవగాహన లేదు లేకపోతే అంతగా కేసులు లేవు ఇన్సిడెంట్స్ లేవు అటువంటిది ఎక్కడో జూబ్లీస్ లో బండరాళ్ళు ఉన్నాయి ఈ ప్రాంతం. ఆనాడు ఆయన మరి ఆయన సంకల్ప బలీయం ఆయన చూసి పెట్టిన ముహూర్త బలం అనుకుంటా. మరి ఎంతో ఆనాడు వృద్ధి చెంది ఇంతమందికి సేవల చైర్మన్ గా కూడా అందిస్తుంది ఎంతో ఆనందంగా ఉంది. అక్కడ హిందూపూర్ నా నియోజకవర్గం ప్రజలందరూ కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ అక్కడ ఆసుపత్రి ఉంది ఇవాళ కరోనా ఎంత బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఆసుపత్రి అంటే ఈ ప్రభుత్వాలు చేత కాదు దాన్ని ఉపయోగించుకోవడం. నేనే ఫోన్ చేసి అలాదిస్తున్నాను ఏం చేయాలని. మరి అక్కడ కార్యకర్తలు అయితే ఏమి అక్కడే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ అభిమానులు అక్కడ ఖమ్మం జిల్లాలో నాకు తెలుసు ఒకడు తన కారునే ఒక అంబులెన్స్ గా వాడుకుంటున్నాడు. పేషెంట్లు తీసుకెళ్ళడం ఆసుపత్రికి మళ్ళీ తిరిగి వాడిని ఇంటికి ఇంట్లో ఇంటికి చేరి వేయడం ఇటువంటి మరి అంతే నేను అనేది ఒకటే మనం ఈ కరోనా సమయంలో అంటే ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా రామారావు గారిని మనం తలుచుకుని ఒక ఆయన స్ఫూర్తిగా ఆయన నుంచి స్ఫూర్తిని తీసుకుని మనం రాష్ట్రాభివృద్ధి ప్రాణాల యొక్క విలువలు మరి చూస్తున్నాం ఎంత జిగజారిపోయింది. ఇవాళ యువత ఉపాధి లేదు ఏమీ లేదు ఇవాళ వాళ్ళు అగోచరమయంగా ఆయన పరిస్థితిలో ఉన్నారు. ఏమిటి చదివిన చదువుకి ఏమిటి లాభం లేదు నేనేం చేయాలి అన్న అలాగే ప్రభుత్వం కూడా
ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ డ్రగ్ మాఫియా అయితేనేమి, లేకపోతే ఈ సారా అయితేనేమి, ఇవన్నీ కూడా విచారపెడగా అందేలా వాళ్ళు దానికి బానిసలై ఏమి ఇందుకు తోచని పరిస్థితుల్లో వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తును చెడగొట్టుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం ఎంతో మంది మనవాళ్ళు కూడా మన కార్యకర్తలు ఇదేమి వాళ్ళకు కరోనాతో లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళందరూ కూడా ప్రాణం కోల్పోవడం జరిగింది. ఎంతో బాధాకరమైన విషయం. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ ఆత్మను శాంతించాలని, అలాగే వాళ్ళ కుటుంబాలకి నా ప్రకట సానుభూతి తెలియజేసుకుంటూ మనమంతా ఈ యొక్క మహానాడులో ఒక తీర్మానం చేయాలి. ఇక్కడి నుంచి ఎవరికి భయపడేది లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒకళ్ళు అండగా ఉండాలి. మనం ఉండి ఒకరి కోసం ఒకరు మనం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండాలి, పోరాడాలి, యువతని ముందుకు తీసుకోవాలి, కొత్త రక్తాన్ని కూడా రాజకీయంలో తీసుకోవాలని అధ్యక్షులు వారికి విన్నవించుకుంటూ మరి ఈ యొక్క రామారావు గారు అంటేనే ఆయన చివరిగా ఆయన ఒక అజరామరం, ఆయన కీర్తి అజరామరం, ఆయన ఒక స్ఫూర్తి అనితరం సాధ్యం కాని సాధ్యం కానిదంటూ ఏది లేదు. ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. కమ్యూనిజం అంటాం మనం కొన్ని దేశాల్లో, చైనాలో ఇక్కడ అక్కడ అంటే చైనాలో ఇంకా కంటెన్లో వెనకాలు జరుగుతుంది పరిపాలన, ఇంకెక్కడ లేదు. కానీ ఇజ్రాయిల్ని వాళ్ళు పూజిస్తారు. అలాగే మనకి రామారావు గారి అంశ ఒకటి ఉంది, అది మనం ఇప్పుడు దాన్ని మనం ఎప్పుడు విననాడకుండా దాన్ని ఏదైతే ఆయన స్ఫూర్తి ఉందో దాన్ని మనం తీసుకుని ముందుకెళ్తాము. మనకి అపజయం అంటూ ఉండదు. త్వరలోనే మళ్ళీ ఆయన ఆయన ఎక్కడ పోలా, ఆయన ఉన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన బతికే ఉంటాడు. ఆయన శారీరకంగా లేకపోయినా, అలాగే సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఆయన ఆచరణార్థం, ఆయన యశస్సు, ఆయన పేరు, ఆయన కీర్తి, ఆయన స్ఫూర్తి అన్ని కూడా మనం అన్నట్టు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ పోరాట పటిమతో మళ్ళీ మనం పోరాడాలి అని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ మరి ఆయనకి నా శ్రద్ధాంజలి ఘటిస్తూ, అలాగే భారతరత్న అంటే పదవులకు ఆయన పదవులకు అలంకారం ఏమో కానీ పదవులు ఆయన పదవులకు ఇప్పుడు అలంకారం కాదు. అది ఇటువంటి అవన్నీ దిగదు కాదు, ఇటువంటివన్నీ ఆయన ముందు దిగదుడుపు. కానీ అది ఇస్తే ఇచ్చిన వాళ్ళకి వాళ్ళని వాళ్ళని గౌరవించుకున్నట్టు అవుతుంది. నేను తెలియజేసుకుంటూ మరొకసారి రామారావు గారికి మరి ఈ నా శ్రద్ధాంజలి, అలాగే ఆయన ఘన నివాళులు అర్పించుకుంటూ ఈ యొక్క ఆయన స్ఫూర్తి మనం ఎన్నంటూ ఉండాలని, మా పోరాట పటిమ మనలో ఉండాలని. నాకు తెలిసింది రెండే రెండు, ఒకటి ఎన్టీఆర్ చెప్పాను నేను చాలా సందర్భాల్లో. ఆయన ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది, ఇలాగే తెలుగు అన్న మూడు అక్షరాలు వింటే నా ఒళ్ళు మా వెంట్రుకలు లెక్క పూడ్చుకుంటాయి. మరొకసారి ఆయన కొడుక పుట్టినందుకు మీ అందరితో సహచర్యం, సహచర్యం అంటే మన అంతా కుటుంబం. తెలుగుదేశం పార్టీ అన్నది ఒక వ్యవస్థ. నాకేమన్నానంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా అభిమానులు, ఆనాడు అభిమానులే రామారావు గారు కార్యకర్తలుగా మారారు. ఈనాడు కార్యకర్తలు ఎదిగారు, ఎన్నో మరి స్థానాలకు ఎదిగారు, ఎన్నో పదవులు అనుభవించారు. ఈనాడు యువతను కూడా పైకి ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి దృష్టిలో పెట్టుకుని తెలుగు యొక్క భవిష్యత్తు యువత మీద ఉంది. వాళ్ళని నడిపించే అనుభవజ్ఞులైన అంతకుముందు ఆయన సుశిక్షితులైన తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఎదిగిన అందరూ కూడా వాళ్ళని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే అచ్చెన్నాయుడు గారికి, రమణ గారికి, నా సహచర పార్టీ సభ్యులందరికీ, అలాగే
అందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కార్యకర్తలు ఇద్దరు అమ్మన్న ఇద్దరు రాకూడదు. ఇదే ఆయన పురాణ స్మృతి పురాణాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అమరహై. ఎన్టీఆర్ అమరహై. ఎన్టీఆర్ అమరహై.